చేయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇంతమంది జనం ఉన్నారు, వీళ్ళందరూ ఉండటానికి లేదు. దయచేసి ఇళ్లకు పరిమితం అవ్వండి. బయటకుంటే కర్రకు పని చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి వెళ్లిపోయి ఇళ్లలో ఉండండి హ్యాపీగా. ఒక రెండు రోజులు మనం గనక చాలా జాగ్రత్త పాటిస్తే మనకి కరోనా వైరస్ రాదు. ఈ రెండు రోజుల్లో చచ్చిపోరు మీరు అవన్నీ చేసుకోకపోతే. అర్థమైందా? దయచేసి రెండు మూడు రోజులు మానేయండి. మీకు వచ్చిన కర్మేమి లేదు. మేము కొనమంటే మాకు ఇస్తే మేము కొంటాం అవన్నీ. కరోనా వస్తుంది చస్తారు అని చెప్పి చెప్తా ఉంటే మీకు అర్థం కాదేమండి. ఎన్నిసార్లు చెప్పినా మీ వల్ల చాలా మంది వచ్చి నిలబడతా ఉన్నారు. ఏమైంది రెండు రోజులు షాపులు మూసుకుంటే బతకలేరా? ఎవరు గ్యాదర్ కాకూడదు అని చెప్పి చెప్తా ఉంటే కనీసం మేము ఇక్కడ కొట్టాలా తిట్టాలా లేదంటే కేసులు పెట్టాలా? దయచేసి చెప్పింది అర్థం చేసుకోండి. ఏ ఇళ్లలో ఉండమని చెబితే అర్థం కాదా మీకు? ఇల్లు ఇంట్లో పెళ్ళామంటే భయమా? ఇంత వాళ్ళు కొడతారని చెప్పేసి